రాజమండ్రిలో టీవీ 5 ప్రతినిధులపై దాడికి పాల్పడ్డ రౌడీ డాక్టర్ ముళ్లపూడి రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు నిరసన తెలిపాయి. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు వైద్యునిపై చర్యలకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులు రౌడీ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లో అందిస్తారు. సురేష్, రాజమండ్రిలో రౌడీ డాక్టర్ ను పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఏ సెక్షన్ కింద అతనిపై కేసు నమోదైంది? వివరాలేంటి? ఒరే శ్రీ, నిన్న సాయంత్రం నుంచి పోలీసులు రౌడీ డాక్టర్ అయినటువంటి గీతా ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోసం వాలంటీర్లు చేపట్టారు. అతను ఖరారులో అయిపోయినటువంటి అంటే కొంతమంది పోలీస్ అధికారులు కూడా అతనికి వ్యత్యాస పడటం తోటి అతను పోలీసులు అలాగే ఒక మంత్రి అన్నదమ్ములతో కూడా ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఒక మంత్రి కూడా అతనికి అనుకూలంగా ఉండి అతను కేసు నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అలాగే హోంమంత్రి చంద్రరాజప్ప ఈ కేసును స్వయంగా పర్యవేక్షించడంతో పోలీసులు దిక్కులేని పరిస్థితిలో అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లోనే నిన్నటి నుంచి ఉంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టిన రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి కూడా ఈ సంఘటనకు సంబంధించి అక్కడ స్థానికుల దగ్గర నుంచి కూడా అలాగే సంఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న స్థానికులు అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ రౌడీ డాక్టర్ యొక్క కార్యకలాపాల విషయాలపైన అలాగే అక్కడ జరిగిన సంఘటన పైన అందరూ పోలీసులకైతే వివరణ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించారు. అలాగే డాక్టర్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ అలాగే టీవీ ప్రతినిధులపై ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు తమ విచారణలో నిగ్గి తేల్చారు. ఈ నేపథ్యంలో ఇతను డాక్టర్ భార్య కూడా డెంటల్ డాక్టర్ కావడంతో ఆనుపట్లు కూడా అసభ్యంగా ప్రవర్తించారని ఒక కౌంటర్ కేసు కూడా నమోదు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ తోటి అలాగే ఆ మంత్రి అన్నదండ్రులతోటి కౌంటర్ కేసు కూడా నమోదు చేయించాడు. అలాగే నమోదు చేయించడంతో పోలీసులు ఆ డాక్టర్ ఇచ్చినటువంటి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి దాని కౌంటర్ కేసు కింద నమోదు చేశారు. అయితే టీవీ 5 ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు పైన 427, 323, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆ వైద్యుడు అసందర్భమైనటువంటి ప్రారంభంతో పాటు అలాగే టీవీ 5 ప్రతినిధులు మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు ఇచ్చారు. దానిపై పోలీసులు సీసీ ఫుటేజ్లు అన్ని తీసుకుని ఇదంతా నిరాధారమైన అవాస్తవాలు పలుకుతున్నాడు, వైద్య వృత్తిలో ఉండి ఇతను ఈ రకంగా కేసు తప్పుడు ఫిర్యాదు కేసు ఇచ్చాడు అనే నేపథ్యంలో మొత్తం సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి వైద్యుడితే పూర్తి స్థాయిలో తప్పని చెప్పి దిక్కు తెలిచారు. ఈ నేపథ్యంలో అతను అదుపులోకి తీసుకుని మరికొద్ది సేపట్లో ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పోలీసులు రంగం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.